गच्छति पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ముప్పై ఒకటవ పేజీ ఏడవ మంత్రం. తద్ధేదం తర్హి అవ్యాకృతమాసీత్ తన్నామ రూపాభ్యామేవ व्याक्रियत असौ नाम इदं रूपयते तदिदमप्येतर्हि नामरूपाभ्यामेव व्याक्रियते असौ नामायमिदं रूपयते स एषः इह प्रविष्टः बृहदारण्यकोपनिषत् మొదటి అధ్యాయం నుంచి మూడవ అధ్యాయం వరకు ఉపాసన ఉపాసన ఫలం గురించి తెలుసుకున్నాం. అనేక రకాలైనటువంటి విరాట్ ఉపాసనలు, రెండు గర్భ ఉపాసనలు చెప్పబడినాయి. ఆ ఉపాసనల యొక్క ఫలం ఏమిటి అంటే క్రమముక్తి అని ఉపనిషత్తు తెలియజేసింది. క్రమముక్తి అంటే ఏమిటో మనం క్రమంగా తెలుసుకున్నాం. క్రమముక్తి అంటే ఏ ఉపాసకుడైతే తన ఇష్టదైవాన్ని పూజించి ఏకరూపంగా కానీ విశ్వరూపంగా కానీ తదేక నిష్టతో పూజించిన తర్వాత మరణ సమయంలో ఆ భగవంతుణ్ణే స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెడతాడు. అలా శరీరం వదిలిపెట్టినటువంటి ఉపాసకుడు జీవుడు ప్రయాణించి బ్రహ్మలోకానికి వెళతాడు. అక్కడ బ్రహ్మ దగ్గర ఈ బ్రహ్మ విద్యని అభ్యసిస్తాడు. అప్పుడు ఆ ఉపాసకుడు ఆత్మజ్ఞానాన్ని పొంది క్రమముక్తిని పొందుతాడు. బ్రహ్మగారు గురువు, ఆయనకి స్పెషల్. ఇది క్రమముక్తి అని తెలుసుకున్నాం మనం. ఒకవేళ ఆ ఉపాసకుడు కనుక చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి ఉపాసన చేస్తుంటే నేరుగా బ్రహ్మదేవుడే అవుతాడు ఆయన. శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే బ్రహ్మదేవుడు అనేది ఒక పోస్ట్, ఒక పదవి. ఆ పదవి ఎలా వస్తుంది? మామూలు జీవులకు కూడా మనిషి బాగా ఉపాసన చేస్తే తర్వాత జన్మ బ్రహ్మదేవుడిగా పదవిని పొందుతాడు పైలోకంలో. అప్పుడు బ్రహ్మదేవుడిగా ఆయన పదవిని పొందితే మరి ఆయనకెవరు బ్రహ్మ విద్య చెప్తారు అంటే ఈశ్వరుడే చెప్తాడట. పరమాత్ముడే సాక్షాత్ బ్రహ్మదేవానాం ప్రథమ సంభూవ అంటే అక్కడ అర్థం ఒక జీవుడే విశిష్టమైనటువంటి ఉపాసన చేయడం వలన బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ పదవిని పొందుతాడు, సృష్టి చేసే శక్తిని పొందుతాడు.
అంటే బ్రహ్మదేవుడే ఆయనకి జన్మనిచ్చాడు అని అర్థం, ఆ బ్రహ్మ పదవినిచ్చాడు అని అర్థం. అప్పుడు ఆ పరమేశ్వరుడే, ఈశ్వరుడే, పరమాత్ముడే బ్రహ్మ విద్యని బోధిస్తాడు బ్రహ్మదేవుడికి అని శాస్త్రంలో చెప్పబడింది. ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఉపనిషత్తు సత్యోముక్తి గురించి చెప్తున్నది. క్రమముక్తి గురించి విన్నారు, ఇప్పుడు సత్యోముక్తిని గురించి తెలుసుకుందాం అని చెప్తున్నది. సత్యోముక్తి అంటే ఏమిటి అంటే సద్య ఇప్పుడే ఇక్కడే అని అర్థం. సద్య అంటే ఇప్పుడే ఇక్కడే. ఇప్పుడే ఇక్కడే అంటే ఏమిటి అన్నా, ఈ జన్మలోనే జీవించి ఉండగానే అని అర్థం. ఈ జన్మలోనే జీవించి ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే అంటే బ్రతికి ఉన్నప్పుడే అర్థం. జీవన్ ముక్తి, దాన్ని సద్యోముక్తి అంటారు. అటువంటి సద్యోముక్తిని పొందాలి అంటే ఏ విధంగా పొందుతాం అనే విషయాన్ని చెప్పబడుతోంది ఇక్కడ. ఈ 7వ మంత్రం వేద మొత్తంలో చెప్పినటువంటి ఉపనిషత్తులన్నింటిలో సారం ఒక్క 7వ మంత్రంలో ఉంది. ఈ 7వ మంత్రం సర్వ ఉపనిషత్తుల సారం. అందుకని ఎప్పుడు ఏ సారం వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఏ క్లాసులో వస్తుందో మనకే తెలియదు. బాగా పుణ్యఫలం ఎక్కువ ఉంటే కరెక్ట్గా ఆ టైంకి వస్తాం ఆ క్లాస్. ఎందుకంటే శిష్యుడికి తెలియదు, గురువుకి తెలియదు ఏ శిష్యుడు ఎప్పుడు వస్తాడో క్లాస్కి, ఎవరికి తెలుసు. కనుక ఆ 7వ మంత్రం వింటే అన్ని ఉపనిషత్తులు విన్నట్టే. అంత గొప్ప మంత్రం ఇది. ఏమిటండి అంత గొప్పదనం ఉంది ఈ మంత్రంలో అంటే, వినండి తెలుస్తుంది. తద్ధీతం తర్హి అవ్యాకృతం ఆసీత్. ఈ మంత్రం రెండు మెట్లుగా రెండు పాఠాలు చెప్తోంది మనకు. రెండు మెట్లుగా రెండు పాఠాలు చెప్పబడుతున్నాయి ఇక్కడ. మొదటి మెట్టు ఏమిటంటే సృష్టి ప్రకరణం. ఒకే మంత్రంలో సృష్టి ప్రకరణం మనం తైత్రీయోపనిషత్తులో విన్నాం. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. ఈ ఆత్మ నుంచే అన్నీ పుట్టినాయి అని చెప్పి విన్నాను కదా. అది ఇక్కడ ఒక్క లైన్లో చెప్పేస్తుంది ఉపనిషత్తు. ఏమి చెప్తుంది? మొదటి మెట్టు, మొదటి పాఠం సృష్టి ప్రకరణం. దాని గురించి వివరం చెప్తాను తర్వాత. రెండవ పాఠం ఏమిటంటే ప్రవేశ ప్రకరణం. ప్రవేశ అంటే అనుప్రవేశ ప్రకరణం. బ్రహ్మను ఈ సృష్టిని ఎలా చేశాడు, ఈ సృష్టి ఎలా జరిగింది అనే వివరణ మొదట. రెండవ వివరణ ఏమిటి? సృష్టి చేసిన తర్వాత ఈ ప్రపంచాన్ని ఆ బ్రహ్మమే ఈ సృష్టి చేసిన శరీరాలలో ప్రవేశించాడు. తాను సృష్టించిన ఈ శరీరాల యందు తానే గృహప్రవేశం చేశాడు. మనకు గృహప్రవేశం అంటే బాగా అర్థం అవుతుంది. మనం ఇల్లు కట్టుకొని, మంచి ఇల్లు కట్టుకొని ఎట్లా గృహప్రవేశం చేస్తాము? ఇల్లు కట్టుకునేది ఎందుకండి? గృహప్రవేశం చేయడానికి. అదేవిధంగా ఆయన ఈ ప్రపంచాన్ని 14 భువనాలను సృష్టించుకున్నాడు భగవంతుడు. ఆ పరమాత్ముడు మాయా సహితం బ్రహ్మ ఈ 14 లోకాలను సృష్టించి ఈ 14 లోకాలలో ఉన్న మళ్ళీ దేవతలను సృష్టించి జీవరాశులన్నింటినీ సృష్టించి, అది తెలుసుకున్నాం కదా, మను శతరూప ఎట్లా పుట్టారు, అందరూ రకరకాల జీవరాశులన్నీ వచ్చినాయి అని చెప్పి తెలుసుకున్నాం. ఇవన్నీ సృష్టించిన తర్వాత ఆహా అన్నీ సృష్టించేశాను ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నాడు. వాటికి చేతనం ఇవ్వాలి కదా, అవన్నీ ప్రకృతి జడం, అవన్నీ జడంగా ఉంటే ఏం ప్రయోజనం? కనుక కొన్నిటిని చేతనంగా చేద్దాం, కొన్నింటిని జడంగానే ఉంచి మనం అనుభవించడానికి కావాలి కదా.
ఇడ్లీ దోశ పూలు చెట్లు చామలు ఇళ్ళు అన్నీ కొన్ని భోగ్య ప్రపంచంగా ఉంచి కొన్ని కొంత భోక్త ప్రపంచంగా మార్చాడు, తాను ప్రవేశించాడు. అనుప్రవేశ ప్రకరణం అంటారు దాన్ని, ప్రవేశించడం అన్నమాట. ఇక్కడ ప్రవేశించడం అంటే ఎంట్రీ అంటారు ఇంగ్లీష్లో. ఏమండి ఎంట్రీ అంటే ప్రవేశించడం అంటే నిజంగా ఆయన ప్రవేశించాడా, మనం ఇంట్లో ప్రవేశించినట్టుగా అట్లా ప్రవేశించాడు అంటే అది యుక్తియుక్తం కాదు, సరికాదు. ఎందుకంటే ఆయన అంతటా ఉన్నాడు, అంతటా ఉండి ఆయన ఎట్లా ప్రవేశిస్తాడు, ప్రవేశించలేడు కదా. కనుక ప్రవేశించడం అంటే ఏమిటి అని కూడా తెలుసుకోవాలి మనం. ఉపనిషత్తు చెప్తుంది ప్రవేశించడం అంటే ఏమీ లేదు, ఆయన అక్కడ లభిస్తున్నాడు అని అర్థం. పరమాత్ముడు ఈ శరీరంలో లభిస్తున్నాడు అనేది ప్రవేశంలో చెప్తాం మళ్ళీ వచ్చినప్పుడు ఆ లైన్. ఇప్పుడు మరి ఈ సృష్టి ప్రకరణం వింటున్నాం, పోయిన వారం మొదలుపెట్టాను, బంగారం గొలుసు అవి చెప్తున్నాను. కారణం కార్యం, కార్యములంటే ఈ యొక్క వస్తువులు, మనం ఆ వస్తువు ఆ కారణం నుంచి వస్తుంది. వస్త్రాలు దారం నుంచి వస్తాయి, దారం కారణం. ఈ ఫర్నిచర్ చెక్క సామాగ్రి అంతా కూడా చెక్క నుంచి వస్తుంది. ఆభరణాలన్నీ బంగారం నుంచి వస్తాయి, ఆ కార్యాలన్నీ ఆ కారణాల నుంచి వస్తాయి కదా. మనం ఈ ప్రపంచంలో చూస్తున్నాం ఇది, అది ఎలా తెలుసుకున్నావో అదేవిధంగా ఈ బ్రహ్మ విషయంలో కూడా నువ్వు తెలుసుకోవాలి అంటుంది ఉపనిషత్తు. మొదట ఏమున్నదట, అవ్యాకృతం ఆసీత్ అంది. ఇంతవరకు చెప్పే పోయిన వారం ఉదాహరణను మాత్రం చెప్పి వదిలిపెట్టేశాను, ఇప్పుడు మంత్రంలోకి వెళతాం. అవ్యాకృతం ఆసీత్ తద్ధేదం తర్హి, తత్ హి ఇదం తర్హి. మొట్టమొదటగా మనకు కథలు చెప్పేటప్పుడు అనగనగనగనగా అని చెప్తాను చూసావా, సృష్టికి ఆరంభంలో మొట్టమొదటిగా అవ్యాకృతం ఆసీత్. అవ్యాకృతం అంటే ఏమిటి, మాయా సహితం బ్రహ్మ ఆసీత్, కారణం ఆసీత్. అవ్యాకృతం అంటే మాయ, ఇక్కడ అవ్యాకృతం అంటే ఈశ్వర అని చెప్పుకోవాలి. ఈశ్వర అనగానే మాయా సహితం బ్రహ్మ అని అర్థం. అవ్యాకృతం ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర, ఎందుకంటే బ్రహ్మం ఒక్కడే సృష్టి చేయలేడు మాయ లేకుండా. అందుకే అర్ధనారీశ్వర తత్వం చెప్పబడింది పురాణాలలో, శివశక్త్యా యుక్త యది ప్రభవతి ప్రభవితం అన్నారు. కనుక ఆయన బ్రహ్మను మాయ శక్తి చేత మాయని ప్రేరేపిస్తాడు, ఆయన ప్రేరేపించినప్పుడు ఈశ్వరుడు అవుతాడు బ్రహ్మ. అవ్యాకృతం అనేది ఈశ్వర, ఈశ్వరుడు అంటే మాయా సహితం బ్రహ్మ, మాయతో కూడిన బ్రహ్మానికి ఈశ్వరుడు అని పేరు. అందుకని ఈశ్వరుడు ఏ శరీరం తీసుకున్నా కూడా మాయా మానుష వేషధారి అంటాం ఆయన, ఎందుకంటే మాయ ఉంటేనే రూపం కనపడుతుంది, బ్రహ్మముకు రూపం లేదు. రూపం లేని బ్రహ్మ రూపాన్ని తీసుకుంటాడు మాయ వలన. మాయ అంటే మన అచ్చ తెలుగులో, ఇంగ్లీష్లో మ్యాటర్ అంటారు, అచ్చ తెలుగులో చెప్పాలంటే మూల పదార్థం, మ్యాటర్ మూల పదార్థం, ముడి పదార్థం అంటారు చూసారా. ముడి పదార్థం ఎప్పుడు ఉన్నది, ఎప్పుడు కూడా ముడి పదార్థం అనాది, అది దానికి సృష్టి లేదు, అది అనాదిగా బ్రహ్మంతోనే ఉన్నది ముడి పదార్థం. దాన్ని ఉపయోగిస్తాడు ఆయన, ఉపయోగించి కుండలు చేసేవాడు మట్టిని ఎట్లా ఉపయోగిస్తాడో కుండ చేయడానికి, ఆ విధంగానే బ్రహ్మము ఇంటెలిజెంట్ కాజ్, మాయ మెటీరియల్ కాజ్, ఉపాదాన కారణం. ఆ ఉపాదాన కారణంతో అవ్యాకృతం అయిన ఈశ్వరుడు ఆ మాయశక్తి చేత తన్నామరూపాభ్యామేవ వ్యాక్రియత, నామరూపాలుగా వ్యక్తమైనాడు. ఇప్పుడు మనం లడ్డు చేస్తే శనగపిండితో చేస్తే లడ్డు శనగపిండి లడ్డు, పంచదార మిక్స్ చేస్తే పంచదారతో
ఏ పదార్థం కలిపితే ఆ లడ్డులో మా లడ్డు అదే విధంగా ఉంటుందా లేదా? శనగపిండి చేస్తే శనగపిండి రుచి ఉంటుంది, పంచదార వేస్తే పంచదార రుచి ఉంటుంది. ఇప్పుడు లడ్డు అనేది ఎక్కడ ఉన్నదండి? బూందీ కదా, బూందీ అనేది ఉన్నదా? ఏమున్నది? శనగపిండి ఉన్నది, బూందీ షేప్లో ఉంది. ఆ బూందీని కాస్త పంచదారలో పాకంలో వేసాము, పాకంలో వేసి ఏం చేసాము? ఉండ చేసాము. ఉండ చేయంగానే లడ్డు అయిపోయింది. కొంచెం ఆలోచించండి, అసలు లడ్డు అనే పదార్థం ఉండదా? లడ్డు అనే పదార్థం సపరేట్గా వేరేగా ఒక లడ్డు అనేది దాన్ని ఉన్నదా? ఇది లడ్డులానే ఉంది చూస్తే. మీరు లడ్డు ఉన్నదండి అంటే నేనే అంటాను శనగపిండి పంచదార కలిసి ఉన్నాయి, ఇది లడ్డు కాదు అంటాను. చూసారా, లడ్డు అనే పదమే వస్తువు లేదు. శనగపిండి పంచదారకు కలిపిన దానికి మీరు కలిపి ఉండ చేశారు, రెండు చేతులతో కలిపి అప్పుడు పేరు పెట్టేశారు. ఏమిటి? లడ్డు. ఆ లడ్డులో రకరకాలు, బందరు లడ్డు, తిరుపతి లడ్డు, రవ్వ లడ్డు. చూసారా ఎన్ని రకాల లడ్డు. లడ్డు అనేది చాలా ఫేమస్ కదా ఆ స్వీట్. నామరూపాభ్యాం వ్యాక్రియత. మీరు ప్రతి వస్తువు చూడండి, ఆ గొలుసు అనేది లేదు, డెస్క్ అనేది లేదు, అసలు చెక్క ఉన్నది. నేను పట్టుకున్నది డెస్క్నా చెక్కనే? చెక్కనే. ఇప్పుడు మీ యొక్క షర్ట్ని పట్టుకోండి, మీ శారీని పట్టుకోండి. మీరు శారీని పట్టుకున్న చీరను పట్టుకున్నారా, దారం పట్టుకున్నారా? దారాన్ని పట్టుకున్నాను. లేదు స్వామి, నేను చీరనే పట్టుకున్నాను. నేను దారం తీసుకుంటా, నువ్వు చీర పట్టుకోవాలి. ఎలా పట్టుకుంటాం మీరు చెప్పండి? నిజంగా చీర అనే వస్తువు ఉందా? అలాగే షర్ట్ అన్నారు, షర్ట్ చొక్కా. చొక్కా అనే పదార్థం లేదు అస్సలు. కానీ ఆ దారాలని వస్త్రంగా తయారు చేసేవాడు, ఆ క్లాత్ని ఆ టైలర్ కుడితే, కుట్టిన తర్వాత ఆ క్లాత్కి ఏం పేరు పెట్టాం? చొక్కా అని పేరు పెట్టారు. ఇంకో దానికి ఫ్యాంట్ అని పేరు పెట్టారు, ఇంకో దానికి బ్లౌజ్ అని పేరు పెట్టారు. పరికిణి, ఓణి, రకరకాల ఇన్ని పేర్లు, ఒకటే రెండే కోట్ల పేర్లు. డిక్షనరీ ఇంత ఉంటుంది, పెద్ద డిక్షనరీ. ఈ పేర్లన్నీ నిజంగా ఆలోచిస్తే, ఇప్పుడు కుర్చీ అనేది ఉన్నదా అండి? ప్లాస్టిక్ ఉన్నది కానీ కుర్చీ లేదు కదా. మరి ఈ కుర్చీ ఏమిటండి అంటే, ఈ లడ్డు ఏమిటి? ఛాందోగ్యంలో విన్నాం, వాచారంభణం వికారం అని. అక్కడ అన్ని ఉపనిషత్తులో కార్యం కార్యం అని చెప్పబడింది. బ్రహ్మము మాయా సహితం, బ్రహ్మ ఈశ్వర కారణం, మిగతా అవన్నీ కార్యాలు, ప్రోడక్ట్స్ అని చెప్పాం మిగతా ఉపనిషత్తులు. కానీ ఉపనిషత్తు కార్యం అని చెప్పదు. బృహదారణ్యంలో ఏం చెప్తుంది తెలుసా? నామరూప అంతే, అదే కరెక్ట్ పేరు. ప్రోడక్ట్ అంటే ఏమిటండి? నామరూప ఇచ్చాం. మట్టికి కుమ్మరివాడు కుండ చెయ్యగానే ఆ మట్టికి కుండ అని పేరు పెట్టాం. నామరూపాభ్యాం వ్యాక్రియత. ఆ ఈశ్వరుడు నామరూపాలతో వ్యక్తమైనాడు. అవ్యాకృతమైనటువంటి ఈశ్వరుడు, కనపడకుండా రూపం లేనటువంటి ఆ నామరూపాలుగా కనపడినాడు ఆ పరమాత్ముడు. బ్రహ్మంతో కలిసినప్పుడు మాయ అంటే కలవడం అంటే ఏమిటి? బ్రహ్మంతోనే ఉన్నది మాయ ఎప్పుడు. కానీ ఆ మాయా శక్తిని తాను విక్షేపంగా చేశాడు, కదిల్చినట్లే. కదల్చడం అంటే ఏమిటన్నాడు? సతపోతప్యత, తపస్సు చేశాడనమాట. ఐక్షత, తపస్సు కాదు ఐక్షత. బ్రహ్మం ఏం చేశాట? అట్లా సంకల్పం చేసుకున్నాడట. ఐక్షత అనగానే మాయా రకరకాలు కనపడ్డాడు, మ్యాజిక్ లాగానే కనపడి ఎన్ని రూపాలుగానో ఎన్ని రూపాలుగానో కనపడుతున్నాడు. నామరూపాభ్యాం ఏవ వ్యాక్రియత. తనను తాను అనేక రూపాలుగా
మార్చుకున్నాడు ఆయన. మార్చుకోవడం అంటే వ్యక్తమైనాడు అని అర్థం. అసౌ నామాయ ఇదం రూప ఇది, ఆ పరమాత్ముడికి ఈ నామం రూపం. నామం అంటే పేరు. ఆ పరమాత్ముడికి ఈ పేర్లన్నీ కూడా, ఈ రూపాలన్నీ కూడా ఆయనకి. దేని దేనికైతే రూపం ఉందో దాని దానికి పేరున్నది. పేరు లేని రూపం లేదు, రూపం లేని పేరు లేదు. నామ అంటే పేరు, రూపం అంటే ఆకారం. మనం తెలుగులో అంటాం ఆకారం. ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ఆకారం, ఆకారానికి ఆ పేరు. దట్ దట్ ఆబ్జెక్ట్, దట్ దట్ నేమ్ ఉన్నది కదా. ఆ పేర్లతో మనం ఏం చేస్తామంట, తదిదం అప్పి తరిహి నామరూపాభ్యామేవ వ్యాక్రియతే అసౌ నామాయ ఇదం రూపమిది. అది రాగానే ఈ పేరు కృష్ణమూర్తి, సుబ్బారావు, రమణరావు, అట్లా పేర్లు పెట్టుకుంటాం. లక్ష్మి, పార్వతి అని రకరకాల పేర్లు, మనుషులకు పేర్లు, జంతువులకు పేర్లు, పక్షులకి పేర్లు, కీటకాలకు వాటి పేర్లు. 84 కోట్ల జీవరాశులకి 84 కోట్ల పేర్లు. వెరైటీ ఒక్కొక్క పేరు కదండి. నెమలి, ఆ నెమలిలో ఒక పించం ఉన్న నెమలి, ఆడ నెమలి, మగ నెమలి, రకరకాల పేర్లు అందులోనేమండి. కనుక ఈ పేర్లన్నీ కూడా వచ్చినాయి. సరే, అయితే ఏమంటారు ఇప్పుడు అన్నారు. అసలు విషయానికి రావాలి. అవ్యాకృతం వ్యాకృతమైంది. అవ్యాకృతం అంటే కంటికి కనపడని, వ్యాకృతం అంటే కంటికి కనపడుతున్నటువంటి, కంటికి కనపడనటువంటి, నామరూపాలు లేనటువంటి ఆ ఈశ్వరుడు నామరూపాలుగా వ్యక్తమైనాడు అన్నాడు. ఇప్పుడు దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఉదాహరణకు వెళ్ళాలి మళ్ళీ. బంగారం నుంచి ఆభరణాలు వచ్చినాయి, గొలుసు వచ్చింది. గొలుసు అనేది సత్యమా, బంగారం సత్యమా, కారణం సత్యమా, కార్యం సత్యమా అని విచారణ చేస్తే, కార్యం అనేది లేదు కారణం కంటే, కారణమే కార్యంగా కనపడుతున్నది. కారణమే కార్యముగా కనపడుతున్నది. కుండ సత్యమా, మట్టి సత్యమా? మట్టి సత్యం. కుండ అనేది మిథ్య. మట్టికే కుండ రూపంగా ఉన్న మట్టికి మట్టి కుండ అన్నాం. కుండ అనే పేరు పెట్టాం వ్యవహారం కోసం. లేకపోతే బంగారమే అన్నీ ఆభరణాలు వేర్విడిగా ఉంటేనే కదా గొలుసు తీసుకురా అంటాం, ఉంగరం తీసుకురా, గాజులు తీసుకురా అంటాం. బంగారం తీసుకురా అంటే ఏం తీసుకొస్తాడు? మెడలో వేసుకోవాలి. బయటికి వెళుతున్నాం, ఫంక్షన్కి వెళుతున్నాం, గొలుసు తీసుకురా అంటాం, బంగారం తీసుకురా అని చెప్పాను. చంద్రహారం తీసుకురా, నెక్లెస్ తీసుకురా. ఏ ఫంక్షన్కో ఏమి వేసుకోవాలి వాళ్ళు వేసుకోవాలి కదా. అందుకని ఆ పేరు పెట్టి పిలుస్తాం. ఆ పేరు పెట్టి పిలిచేటప్పుడు నిజంగా ఆ వస్తువులు తెస్తున్నప్పుడు కూడా బంగారమే ఉన్నది, కానీ నిజంగా ఆ వస్తువులు లేవు, బంగారమే ఉన్నది. కనుక బంగారం ఆభరణం లేకపోయినా ఉంటుంది, ఆభరణం గొలుసు బంగారం లేకుండా ఉండలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గొలుసు, ఉంగరం, గాజులు అనేటువంటివి పేర్లు బంగారాన్ని తీసేస్తే ఉండలేవు. అందుకని వాటికి స్వతంత్ర సత్తా లేదు, స్వతంత్రంగా ఉండలేవు అవి బంగారం లేకుండా. కానీ గొలుసు పేరు తీసేయండి, గొలుసును కరిగించండి, బంగారం, గొలుసు, చైన్, గొలుసు, గాజులు, రింగ్ అన్నీ కరిగిస్తే బంగారం ఉంటుంది. అంటే ఇప్పుడు
ఏది లేకపోతే ఏది ఉండలేదో అది మిథ్య. బంగారం లేకపోతే గొలుసు ఉండలేదు, కనుక గొలుసు పరతంత్రం, బంగారం మీద ఆధారపడి ఉన్నది, స్వతంత్రంగా లేదు గొలుసు. కనుక ఏది స్వతంత్రంగా ఉండలేదో అది మిథ్య. ఇప్పుడు ఈ వస్త్రం ఉంది, చీర ఉంది, దారం తీసేయండి, చీర ఉండదు. ఆ పోగులు తీసేస్తే దార పోగులు, ఆ వస్త్రం ఉండదు. కనుక మన పేర్లన్నీ కూడా కారణం బయటికి తీసేస్తే అదే పూర్ణమద పూర్ణమిదం అంటే. కారణంలో నుంచి ఆ కార్యంలో నుంచి కారణం తీసేస్తే ఏం మిగులుతుంది? కారణమే ఉంటుంది, బంగారమే మిగులుతుంది. కనుక కార్యం మిథ్య, కారణం సత్యం, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ బ్రహ్మ పరమాత్మ ఈ జగత్తుకు కారణం కనుక ఈ జగత్ అనేది కార్యం, నామరూపం. ఇదం అంటే ఈ జగత్ అని అర్థం. ఇక్కడ ఇదం అనుంది మంత్రంలో, ఇదం అంటే జగత్. కారణం ఒక్కటే ఉంటుంది, సారం అది, ఎస్సెన్స్ నిత్యంగా ఉంటుంది. ఏ కార్యాలు కూడా నిత్యంగా ఉండవు, కారణం ఎప్పుడు నిత్యంగా ఉంటుంది. ఏక సార నిత్య సత్యం, కారణం ఎప్పుడు సత్యం, అది నిత్యం, అది ఒకటే, అది సారం. కార్యాలు అనేకం, అసారం, అనిత్యం, అసత్యం. అనేకం, అసారం, అనిత్యం, అసత్యం. కనుక ఈ నామరూప జగత్తంతా కూడా అసారం, అసత్యం, అనిత్యం, అనేకం. ఈ జగత్తుకు కారణమైనటువంటి ఆ పరమాత్మ మాయా సహితం బ్రహ్మ ఏకం, ఏకం ఒకటే, సారం అన్నిటికీ మూలం, సారం అని అర్థం. నిత్యంగా ఉంటాడు పరమాత్మ, సత్యం. ఇప్పుడు ఆ పరమాత్మ ఎవరు? బ్రహ్మము. మాయా సత్యం కాదు, నామరూపాలు కనపడేది మాయ. కనుక మాయా సత్యం కాదు, బ్రహ్మము సత్యం. నామరూపాలు మాయకు సంబంధించినవి, ఆ సత్యం అనేటువంటిది బ్రహ్మం. కార్యం అంటే మాయ, నామరూపాలుగా కనపడేది మాయ. ఆ బ్రహ్మములో ఉన్నటువంటి మాయా శక్తి వల్ల నామరూపాలు కనపడుతున్నాయి. బ్రహ్మము సత్యం, కారణం. కనుక బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, అది దీని యొక్క సారం. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. బ్రహ్మము కారణము, ప్రపంచం, జగత్తు కార్యం. కార్యమైనటువంటి జగత్ నామరూపాలతో కూడినటువంటిది కదా. ఎక్కడన్నా చూడండి, ప్రతిదీ ఒక పేరు ఉంటుంది. ఇదేమిట్రా, అదేమిట్రా అంటే పేరు చెప్తాం, ఇదం, ఇదం, ఇది, ఇది అని. ఆమె, అతడు, అది, ఇది అని పేర్లు. ఎన్ని పేర్లు! ఉదయం లేస్తే మనం మాటల తెరిస్తే, నోరు తెరిస్తే పేర్లే కదండి ప్రపంచం అంతా. సో బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఇంతవరకు వచ్చామా? మొదటి పాఠం అయింది కదా, అయిందా, అర్థమైంది కదా. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అంటే కారణం సత్యం, కార్యం మిథ్య అని అర్థం. నామరూప ప్రపంచం మిథ్య. ఇప్పుడు దీనివల్ల ఇంకో పాఠం నేర్చుకోవాలి. ఏమిటి అంటే, నామరూపాలు మిథ్య అయిన వాటి మీద ఆధారపడకూడదు. సత్యమైన దాని మీద ఆధారపడతామా, మిథ్య అయిన దాని మీద ఆధారపడతామా? ఇప్పుడు మీరు బంగారం విలువ ఇస్తారా, మీకు గొలుసు విలువ ఇస్తాడా షాప్లో? బంగారం విలువ ఇస్తాడు కానీ, ఆ విలువకి డబ్బులు ఇస్తాడు కానీ, మీ గొలుసుకు విలువ డబ్బులు ఇవ్వడు. వాడు ఎవరో రాముల వారు, హనుమంతుడు, ఇవన్నీ బొమ్మలు ఉంటాయి, విగ్రహాలు పంచలోహాలతో చేసినవి. తీసుకెళ్ళాడు బంగారం షాపుకి, తీసుకెళ్ళి నాకు ఇది కొంచెం నాకు డబ్బులు కావాలి, నేను వెయిట్ చూడండి ఎంత ఉన్నదో అని చెప్పి చూస్తే
హనుమంతుల వారు కొంచెం పెద్దగా ఉన్నాడు కదా, నాకు డబ్బులు ఎక్కువ ఉన్నట్ట. బ్లావుకు ఉంటాడు కదా, వెయిట్ ఎక్కువ కదా, ఆయన డబ్బులు ఎక్కువ ఉన్నట్ట. నీకు హనుమంతుల వారు వెయిట్ కాదు, నాకు ఇక్కడ బంగారం ఎన్ని గ్రాములు ఉంది లెక్క. లోపల ఖాళీగా ఉండొచ్చు కదా, విగ్రహం పెద్దదిగా కనపడుతుందని ఇస్తారా డబ్బులు? ఇవరక ఆ బంగారం లెక్క వేస్తాడు కానీ ఆ షేప్ దాన్ని లెక్క వేయడు. అట్లాగే ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నామరూపాలన్నీ మిథ్య కనుక సత్యమైనటువంటిది ముఖ్యం కనుక మనం ఈ నామరూపాలైనటువంటి ప్రపంచం మీద మన సుఖం కోసం శాంతి కోసం ఆధారపడితే అవి మిథ్య అయినప్పుడు మన సుఖం కూడా అవి అనిత్యం అని చెప్పాం కదా, అనిత్యం అసత్యం అని చెప్పాం, అసారం అన్నాం. ఇప్పుడు వాటి మీద మనం మన సుఖం కోసం ఆనందం కోసం వాటి మీద ఆధారపడితే ఏ పదార్థం మీదైనా ఏ వ్యక్తి మీదనైనా ఏ వస్తువు మీదనైనా మనం ఆధారపడ్డాం అనుకోండి, ఒక స్కూటరో కారో ఇల్లో మన అబ్బాయో అమ్మాయో మన సుఖం కోసం మన ఆనందం కోసం వాటి మీద ఆధారపడితే అప్పుడు మన సుఖం కూడా ఏమవుతుంది, అనిత్యం అసారం మిథ్య అవుతుంది, అసత్యం అవుతుంది. అందుకని సుఖం కోసం ఎప్పుడు కూడా మానసికమైనటువంటి ఒక భద్రత శక్తి ధైర్యం వీటన్నిటి కోసం ఈ ప్రపంచం మీద వస్తువుల మీద ఆధారపడితే నీకు దిగులు చింత మిగులుతుంది అంటుంది శాస్త్రం. నీ ఆస్తులు పాస్తులు బంగారం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నామరూపాలేగా. మన అబ్బాయి మా అమ్మాయి మా అబ్బాయి నా డబ్బులు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ చూసుకుంటున్నావు, ఇవన్నీ నామరూపాలు, ఇవన్నీ మిథ్య. నీ సుఖం కోసం వాటి మీద ఆధారపడుతున్నావు, శాంతి కోసం ఆధారపడితే ఉంటున్నదా ఆ శాంతి? మా అబ్బాయి అండి ఆనందంగా ఉన్నా కొంచెంకాలం మళ్ళీ ఏదో ఒకటి దుఃఖం వస్తున్నదా లేదా, అబ్బాయి వల్లనో అమ్మాయి వల్లనో ఇంటి వల్లనో వాటిప్పుడు నీ శరీరం, నీ శరీరం అనుకున్నావు ఆహా ఆనందంగా ఉందా, ఇది ఒక నామరూపమే, ఇది కూడా దుఃఖాన్ని ఇస్తున్నదా లేదా, అమ్మో చాలా దుఃఖాన్ని ఇస్తుందండి అన్నాడు. గోరుకి వెంట్రుకకి తప్ప ఒళ్ళంతా బాధ లేదు, గోరుకకి వెంట్రుకకి తప్ప శరీరం అంతా ఎక్కడో అక్కడ ఏదో ఒక బాధ ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరాన్ని నుంచి నేను ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సెక్యూరిటీ నాకంటే ఉంటుందా? ఈ శరీరం కార్యం ప్రోడక్ట్ పంచభూతాల చేత చేయబడింది. పంచభూతాలు ఉన్నాయి కదా, ఆకాశం వాయు అగ్ని జలం పృథివీ, ఆకాశము గాలి నిప్పు నీరు భూమి ఈ ఐదుతో చేయబడినటువంటిది శరీరం. అవన్నీ కార్యాలే కదా, అవి కార్యాలైతే ఇదేమవుతుందండి, వాటితో చేయబడినటువంటిది కార్యమే అవుతుంది. కార్యం అయితే ఏం చెప్పాం, నామరూపం అన్నాం. ఐదు పంచభూతాలకు ఏం పేరు పెట్టాం, సుబ్రహ్మణ్యం లక్ష్మి పార్వతి సరస్వతి కృష్ణమూర్తి రమణమూర్తి ఇవొక పేర్లు పెట్టుకున్నాం, రకరకాల పేర్లు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పేరు. ఎవరికి ఇచ్చాం తెలుసా, ఈ పంచభూతాలకు ఇచ్చాం పేరు. పంచభూతాలన్నీ ఒకచోట చేరినాయి. ఎట్లా అండి, గాలి ఉన్నదా, నీరున్నదా, లోపల వేడి ఉన్నదా, టెంపరేచర్ ఉన్నదా, భూమి మట్టితో చేయబడిందే కదా, కెమికల్స్ అవన్నీ డౌట్ ఉంటే ఏమన్నా ఏదన్నా డెఫిషియన్ చూస్తే డాక్టర్ గారు సప్లై చేస్తారు బయట నుంచి, దానికంటే ఇంకేం ప్రూఫ్ కావాలి మనకు. భూమిలో నుంచి వస్తుంది ఐరన్, ఒక్కొక్క ఆకుకూర తింటే బాగా ఐరన్ ఉంటుందన్నాడు. ఆకుకూరకు ఐరన్ ఎక్కడి నుంచి వచ్చిందండి చెప్పండి మీరే, భూమిలో నుంచి వచ్చింది. కనుక అక్కడ భూమిలో నుంచి వచ్చిన ఆకుకూరను తింటే నీకు ఐరన్ వస్తుంది కనుక, ఈ ఐరన్ డెఫిషియన్సీ ఇక్కడ ఉంది కనుక దానికి దిగి సరిపోతుంది అప్పుడు అన్నాడు. ఎందుకంటే ఐరన్ డైరెక్ట్గా తెలియవు కదా, అర్థమైందా? ఈ విషయం గుర్తుండాలి మనకు, ఉన్నదే మన కొడుకేంటి కూతురు ఏమిటి భార్య ఏమిటి భర్త ఏమిటి పంచభూతాల కలయిక,
ఆ పంచభూతాల కలయికి షేప్ వచ్చేసింది, ఆకారం. ఆకారం రాగానే నామకరణం. మా అబ్బాయికి నామకరణం చేస్తున్నావు రాండి, పంచభూతాలకి నామకరణం చేస్తున్నావు. పంచభూతాలు పంచభూతాలుగా కాకుండా వేరేగా కనపడుతున్నాయి. వాకింగ్ ఫైవ్ ఎలిమెంట్స్ అంటారు. అందుకని పంచ భౌతిక శరీరం అంటారు. భౌతిక శరీరం అంటే అర్థమైందా? కనుక ఈ ఐదు భూతాలతో చేయబడిన ఈ శరీరానికి దీనికి స్నో రాసి, పౌడర్ రాసి, ఆయిల్ అప్లై చేసి ఆహా ఎంత అలంకరణ చేస్తాము. దేనికి తెలుసా? పంచభూతాలు నమ్మ శక్యం అవుతున్నదా? కొంచెంసేపు కూర్చొని ఆలోచించండి, ధ్యానం చేయండి. ఐదు పంచభూతాల కంటే ఇవేరే కానే కాదు. ఆ పంచభూతాలనే పేరు ఏం పెట్టారు ఇప్పుడు? లక్ష్మి అండి మా అమ్మాయి పేరు, మహాలక్ష్మి అండి. సత్యనారాయణ అండి మా అబ్బాయి పేరు. సత్యనారాయణ ఎక్కడున్నాడు? ఆకాశం, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ. కార్యం ఈ శరీరం అనేది లేదు అసలు. యాక్చువల్గా పంచభూతాలే శరీరంగా మారినాయి. అది మాయ నామరూపం. కనుక ఈ శరీరం మీద ఆధారపడినా కూడా దుఃఖమే మిగులుతుంది. మరి ఏం చేయమంటారండి అన్నాడు. ఏం చేయమంటావేమిటి? అది సత్యం కాదని తెలుసుకో. తర్వాత ఆయన ఏం చేశాడు? అన్నీ సృష్టించాడు. అన్ని పేర్లు అన్ని వస్తువులు సృష్టి చేసి ఏం చేశాడట? వ్యాక్రియతే అసౌ నామాయ ఇదం రూప ఇది. ఈ యొక్క ఈ వ్యాకృతానికి కనపడిన వాటికే ఈ పేరు, దీనికి ఈ పేరు, దీనికి ఈ నామకరణం అని పేరు పెట్టుకున్నాం. పేరు పెట్టిన తర్వాత ఏం చేశాడు? సహ ఏష ఇహ ప్రవిష్ట. ఇది రెండో పాఠం. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా తెలుసుకున్నామండి ఇప్పుడు ఇంతవరకు. ఆ మిథ్య అయినటువంటి ప్రపంచం నామరూప ప్రపంచం మీద ఆధారపడబాకు, సత్యమైన బ్రహ్మం మీద ఆధారపడు, ఆ పరమాత్ముడి మీద ఆధారపడు. సత్యమైన దాన్ని పట్టుకుంటా, బంగారం పట్టుకుంటామా గొలుసు పట్టుకుంటామా? హరిద్వార్లో నదిలో స్నానం చేసేటప్పుడు గంగానదిలో ఆ ప్రవాహం విపరీతంగా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఘాట్ ఘాట్కి ఒక ఘాట్ ఉంటుందన్నమాట. అక్కడ గొలుసు కడతాడు, ఇనుప గొలుసు మెట్టు దగ్గర. ఆ మెట్టు దగ్గర ఆ గొలుసు కట్టినప్పుడు పట్టుకోవాలి. పట్టుకోకుండా నీళ్ళకి దిగామంటే కొట్టుకుపోతావు, ఎక్కడో తేలుతావు పోయి హాసీలో. అందుకని గొలుసు పట్టుకొని మూడు మునుగుని మునగాలి. ఈ నామరూప ప్రపంచం అంతా కూడా నీటి ప్రవాహం లాంటిది. ఈ పరమాత్మని పట్టుకోకుండా మునిగామంటే దిగులు, చింత, బాధలు, అన్ని సమస్యలే. జీవితాంత సమస్యలతో ఉంటాం. ఆ పరమాత్మని పట్టుకున్నాం అనుకో, హాయిగా స్నానం చేసి నీళ్ళల్లో చక్కగా ఆనందంగా బయటకు వస్తాం. అదేవిధంగా ఈ నామరూప ప్రపంచం కూడా ఆనందంగా అనుభవించు. దీనిలో కొంత ప్రయోజనం ఉన్నది. ఈ ప్రపంచంలో కొంత మనం సమాజానికి సేవ చేయటం, కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సేవ చేయటం, సేవ చేసి ఎదిగి చిత్తశుద్ధిని పొంది అట్లనేది మాయా ప్రపంచం, పనికిరాని ప్రపంచం అని చెప్పి తిట్టకూడదు. చక్కని ప్రపంచం భగవంతుడు సృష్టి చేసినటువంటి కనుక ఈ ప్రపంచం దీంట్లో మనం ఎదగాలి. ఇంట్లో ఉన్న వ్యక్తులకి సేవ చేయడం వలన, సమాజానికి సేవ చేయడం వలన, ఈ ప్రపంచం నామరూపాలతో మనం వ్యవహారం చేయడం వలన మనం ఎదుగుతాం. మనసు ఎదుగుతుంది, మెచ్యూరిటీని వస్తుంది, వచ్చి చిత్తశుద్ధిని పొందాలి. అందుకోసం ఇచ్చాడు ఈ శరీరాన్ని భగవంతుడు, అందుకోసం ఇచ్చాడు ఈ ప్రపంచ నామరూప ప్రపంచాన్ని మన ముందు. అలా తెలుసుకోవడం వల్ల, చిత్తశుద్ధి రావడం వలన తర్వాతది పాఠం అర్థమవుతుంది. ఏమిటి తర్వాత పాఠం? జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పరమాత్మ నామరూపాలు సృష్టి చేసి పరమాత్ముడే అందులో ప్రవేశించాడు. ప్రవేశించడం అంటే ప్రవిష్ట అంటే ప్రవేశం.
అంతటా ఉండేవాడు ఎట్లా ప్రవేశిస్తాడండి? మరి వాడు కుండ చేశాడు, కుండ చేయంగానే ఈ ఆకాశం చోటు కుండలో ప్రవేశించిందా? కుమ్మరి వాడు కుండ చేస్తున్నప్పుడు ఆకాశం కొంచెం వెయిట్ చేస్తున్నది బయట, చేసి నువ్వు కుండ తయారు చేయి, నేను వచ్చి కూర్చుంటా లోపల, నేను ప్రవేశం చేస్తాను, ఆకాశ ప్రవేశం అంటారా? ఆలోచించండి కొంచెం. ఈ కుండ చేసిన తర్వాత ఆకాశం అంటే చోటు, ఈ చోటు వచ్చి ప్రవేశించిందా లేక కుండ చెయ్యంగానే ఆకాశం లభిస్తున్నదా? ఈ చోటు లభిస్తున్నదా? కుండ చేసిన తర్వాత ఈ చోటు వచ్చి ప్రవేశించిందా లేక కుండ చెయ్యగానే ఆకాశం లభిస్తున్నదా? ఆకాశం అంటే చోటు, ఈ చోటు లభిస్తున్నదా? ఏది కరెక్ట్? చోటు లభించడమే కరెక్ట్. ఎందుకని? ఆకాశం అంతటా ఉన్నది, ఒక చోట లేకుండా ఇంకొక చోట ఉంటే అది ప్రవేశించాలి. ఇప్పుడు మనం గృహప్రవేశం చేస్తాం ఎందుకంటే మన ఇంట్లో లేవు, బయట ఉన్నాం మనం, అందుకని గృహంలో ప్రవేశించాలి మనం. కానీ ఆకాశం అట్లా కాదే, అంతటా ఉన్నది కదా ఆకాశం, కనుక అది ప్రవేశించక్కర్లేదు. మరి ప్రవిష్ట అంటుంది ఉపనిషత్తు. పరమాత్మ శరీరాన్ని సృష్టించి శరీరంలో ప్రవేశించాడు అంటున్నది అన్నాడు. ప్రవేశించడం అంటే దాన్ని ఇన్వర్టెడ్ కామాసులు పెట్టుకో, ఎంట్రీ అంటే యాజ్ దో ఎంట్రీ, ప్రవేశించినట్లుగా అని అర్థం. ప్రవేశించినట్లుగా అంటే ఉపలబ్ధి, లభిస్తున్నది, లభించే చోటు, అది ప్రవిష్ట అంటే. అబ్బాయి అమ్మాయి కడుపులో శిశు వ్యవస్థలో ఉన్నప్పుడు ఆత్మ ప్రవేశిస్తుందట, ప్రవేశించదు. మూడో నెల నాలుగో నెల రాగానే ఆ జీవుడు ఆత్మ వచ్చి లోపల ప్రవేశిస్తుందంటాడు. ఆత్మ ఆల్రెడీ ఉన్నది, శరీరం బాగా రాగానే పెరగగానే అది వ్యక్తం అవుతుంది, అంతే తేడా. సరే ఇప్పుడు అర్థమైంది కదా ప్రవేశించడం అంటే. ఇలా ప్రవేశించిన తర్వాత కథ ఏమిటి? మరి ఈ పరమాత్ముడే ఈ శరీరంలో ప్రవేశించాడు. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఆకాశం అంతా కూడా మహాకాశం అండి, టోటల్ స్పేస్ మహాకాశం. ఈ కుమ్మరివాడు కుండ చేయంగానే హాట్ స్పేస్ అయిపోయింది, ఇది పేరు మారిపోయింది. ఇప్పుడు ఈ హాల్ కట్టక ముందు మామూలుగా చోటు ఉన్నదండి, ఈ హాల్ రాగానే ఈ స్పేస్కి ఏం పేరు వచ్చేసింది? హాల్ స్పేస్. హాల్లో స్థలం ఉందండి అంటాం. స్థలంలో హాల్ ఉందా, హాల్లో స్థలం ఉండాలి? అంతా ఉన్న స్థలంలో ఆకాశంలో హాల్ ఉన్నది. అదేవిధంగా అంతా ఉన్న ఆకాశంలో పాట్ ఉన్నది, కానీ పాట్లో ఆకాశం లేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాం? పాట్ స్పేస్. పాపం ఆ స్పేస్కి ఈ కుంటవాడు కుమ్మరివాడు కుండ చేయగానే దానికి పాట్ స్పేస్ అని పేరు పెట్టాం. ఈ పాట్ స్పేస్ అనేది స్పేస్కి స్వతహాగా వచ్చిందా, పాట్ వల్ల వచ్చిందా, ఈ కుండ వల్ల వచ్చింది? ఈ కుండ లేకపోతే ఈ పాట్ స్పేస్ అనేది ఉంటుందా? ఈ కుండ చోటు అనేది ఉంటుందా? ఒరే కుండలో ఎంత చోటు ఉందిరా అని అడుగుతాడు. కుండలో ఎంత చోటు ఉందండి? కుండ ఎక్కడ ఉంది అసలు? చోటులో ఉంటే. కానీ మనం ఎంత ఉపయోగించుకుంటున్నామో చూడండి సృష్టిని. కనుక పాట్ స్పేస్ అనేది లేదు, టోటల్ స్పేస్కి పాట్ వల్ల పాట్ స్పేస్ అని పేరు పెట్టాం. అదేవిధంగా పరమాత్మ ఈ శరీరం రాగానే పరమాత్మ లభిస్తున్నాడు. ఇక్కడ లభిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆయనకి జీవాత్మ అని పేరు పెట్టేశాం. జీవాత్మ అని బాగుందండి కథ. కథ కాదు, నిజం. పరమాత్ముడు ఎప్పుడైతే ఈ శరీరంలో ప్రవేశించాడో మర్చిపోయినాడు, తాను పరమాత్మని అని మర్చిపోయినాడు. పరమాత్ముడిగా ఉన్నంతసేపు ఆయనకు విక్షేపశక్తి లేదు, ఉన్నది కానీ మాయాశక్తి విక్షేపశక్తి, ఆయనకు ఆవరణ శక్తి లేదు.
పరమాత్ముణ్ణి ఆవరించదు, మాయాశక్తి ఆవరించదు. విక్షేపశక్తి అనేటువంటి మాయకు రెండు శక్తులండి, విక్షేపశక్తి, ఆవరణ శక్తి. ఈ పరమాత్ముడు మాయాశక్తిని ఉపయోగించేటప్పుడు, ఆ పరమాత్ముడికి విక్షేపశక్తి ఆయన ఉపయోగిస్తున్నప్పుడు, ఆ ఆవరణ శక్తి, మాయ యొక్క ఆవరణ శక్తి ఆయన ఆవరించదు. ఎప్పుడైతే ఈ శరీరం వచ్చిందో అంతటా ఉన్న పరమాత్మ ఇక్కడ లభ్యం అవుతున్నప్పుడు ఆయనకి జీవాత్మని పేరు పెట్టేశాం. ఈ జీవాత్మని పేరు పెట్టంగానే ఏమైపోయింది, ఆవరణ శక్తి కూడా అటాక్ అయింది, ఆవరించేసింది ఆయన్ని. మాయాశక్తి ఆయన్నే ఆవరించింది, ఆయనే సృష్టి చేశాడు ఈ శరీరంలో రాగానే. అంతకే కదండి అంతటా ఉన్న ఆకాశం ఇందులోకి రాగానే చిన్న ఆకాశం అని పిలుస్తామా లేదా, చిన్న ఆకాశం, ఆకాశం చిన్న ఆకాశమా? ఆ చిన్న అనే పేరు ఎందుకు వచ్చింది, కుండ వల్ల వచ్చింది. అదేవిధంగా పరమ ఆత్మకి జీవాత్మ అని పేరు వచ్చింది. అంతవరకు వస్తే పర్వాలే, తర్వాత ఏమైంది తెలుసా, ఆ జీవాత్మ అని అవ్వగానే ఆ ఆవరణ మాయ యొక్క ఆవరణ శక్తులను చూసారా, అది ఆవరించేసి పరమాత్మని, నేను పరమాత్మ ఈ శరీరంలో జీవాత్మగా ఉన్నాను అని గుర్తు లేకుండా చేసేసింది. మాయలో పడిపోయినాడు పరమాత్మ, పడిపోయి ఏం చేస్తున్నాడు, జీవుడిగా నా పుణ్యం పాపం దిగులు చింత అని బాధపడుతున్నాడు. తానే సృష్టి చేసింది. మన పిల్లలు చూడండి, వాడు బోర్ల పడతాడు, బోర్ల పడి ఈ చెయ్యి పొట్ట కింద పడుతుంది, తన చేయి శరీరం కింద తన చేయి పడితే తీసుకోలేడు పిల్లవాడు, చూసారా, ఏడుస్తాడు. మరి నువ్వెందుకు నా బోర్ల పడాలి అంటే, బోర్ల పడ్డాడు, పడి తన శరీరం కిందనే తన చేయి పడింది, పడితే వాడు తీసుకోలేక ఏడుస్తాడు పిల్లవాడు. ఇంకో పిల్లవాడు ఏం చేస్తాడంటే, వాడి చుట్టూ వాడే పీక్కుంటుంటాడు, పీక్కుని ఏడుస్తుంటాడు. నీ పీక్కుడు ఎందుకు ఏడవడం, ఎందుకంటే అది మాయ. అట్లాగే పరమాత్ముడు ఈ శరీరాన్ని సృష్టి చేశాడు, చెయ్యగానే తాను జీవాత్ముడైపోయినాడు ఈ శరీరంలో అయిపోయి మర్చిపోయినాడు, నేను పరమాత్మని సృష్టి చేశాను ఈ శరీరాన్ని, ఈ శరీరాల్లో నేను ఆత్మని లభిస్తున్నాను జీవాత్మగానే సంగతి మర్చిపోయి, పరమాత్మనే సంగతి మర్చిపోయి జీవాత్మగా భావిస్తూ నేను పుణ్యం చేశాను పాపం చేశాను నరకానికి వెళతానేమో భయము బాధ దిగులు చింత నాకు మరణం ఉంది నాకు రోగం ఉంది నాకు కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయని బాధపడుతున్నాడు. ఎవరు? పరమాత్మ. అది ఎట్లా అండి, పరమాత్మ ఎట్లా బాధపడతాడు, ఎట్లా బాధపడతాడంటే ఆయనే సృష్టి చేసి ఆయనే జీవాత్మగా అయిపోయి మర్చిపోయినాడు. ఉదాహరణకి కళని మనం సృష్టి చేస్తామా లేదా, కళల్ని సృష్టి చేసిన వాడు ఎవడండి, మనమే. ఈ మెలకువతో ఉన్నవాడే నిద్రలోకి పోగానే నిద్రాశక్తి వల్ల కళలోకి వెళ్ళిపోయినాడు. కళకనేవాడికి కళలో కళ కళ్ళ కాదు అని చెప్పాను. ఫర్ డ్రీమర్ ఇన్ డ్రీమ్, డ్రీమ్ ఈజ్ నాట్ డ్రీమ్, డ్రీమ్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్ ఫర్ డ్రీమర్ ఇన్ డ్రీమ్. డ్రీమ్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్ ఫర్ డ్రీమర్ ఇన్ డ్రీమ్. కలగనే వాడికి కలలో కళ్ళ కళ కళ్ళ కాదు అంటే అబద్ధం కాదు, నిజం. మనం కలగంటున్నామా? ఏమండి ఆ కలగనేటప్పుడు కళ కళని తెలుస్తున్నదా? కలగనేటప్పుడు కళ కళ్ళ కాదు, కళ్ళ అంటే ఏంటి, అబద్ధం కాదు. ఎవరికి? కలగనేవాడి. వాడే కళ సృష్టి చేసుకుంది, సృష్టి చేసి మనస్సు ద్వారా మర్చిపోయినాడా లేదా, మర్చిపోయి పీడకలు వచ్చి అరిచాడా లేదా, పరుసు పోగొట్టుకొని పరిగెట్టాడా లేదా, పులి పరిగెడుతోందని చెప్పి కింద పడ్డాడా లేదా, ఏడ్చాడా లేదా? తాను కళను సృష్టించుకొని తాను ఎందుకండి ఏడవడం,
చెప్పండి మీరే. తన కలను తాను నిద్రాశక్తి చేత సృష్టించుకొని కలలో భయపడడం ఎందుకు, దిగులు పడడం ఎందుకు, ఏడవడం ఎందుకు? ఎందుకు మర్చిపోయినాడు? తానే కలను సృష్టించానని మర్చిపోయినాడు. ఎందుకు మర్చిపోయినాడు? తానే సృష్టి చేశానని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మేలుకోవాలి. మేలుకున్న తర్వాత ఆ కలగనేవాడు నిమించిన్నగా ఆ మేలుకునేవాడు అవుతాడా? ఎంత సమయం పడుతుంది మేలుకునేవాడు అవ్వడానికి? ఎన్ని నిమిషాలు పడుతుంది? ఎన్ని సెకండ్లు పడుతుంది? నో టైం. ఎందుకంటే కలగనేవాడే మెలకుతో ఉన్నవాడు, మెలకుతో ఉన్నవాడే కలగనేవాడు, వేరు కాదు. కనుక కలగనేవాడు కలని నిజమనుకుంటాడు. అక్కడ ఏమి శక్తి? నిద్రాశక్తి. అదేవిధంగా ఇక్కడ మాయాశక్తి వలన పరమాత్ముడే ఈ నామరూపాలన్నీ సృష్టించి, ఆ నామరూపాలన్నీ సృష్టించగానే తాను ఇక్కడ అంతటా ఉండడం వల్ల ఇక్కడ లభ్యమవుతున్నాడు. ఇక్కడ లభ్యమవుతుండగానే జీవాత్మని పేరు వచ్చేసింది. జీవాత్మని పేరు రాగానే తాను పరమాత్మనని మర్చిపోయినాడు. మర్చిపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా వారం రోజులు, నెల రోజులు, సంవత్సరాలు, దశాబ్దాలు, జన్మ జన్మను దిగులు పడుతూ వ్యాధి, నాకు బాధ, కష్టం, నా కష్టాన్ని అర్థం చేసుకునేవాడే లేట. ఎవరు? పరమాత్మ చెప్తున్నాడు. జీవో బ్రహ్మైవ నాపన. ఈ జీవుడు బ్రహ్మమే, పరమాత్ముడే అయి ఉన్నాడు. ఎప్పుడు తెలుస్తుంది అది? బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని తెలిసినప్పుడు ఈ జీవుడు పరమాత్ముడని తెలుస్తుంది. ఈ జగత్తు సత్యం అనుకున్నంతసేపు కలలో ఉన్నట్లే మనం. ఇదొక కల. కలగనేవాడికి కల కల్ల కాదని చెప్పానా? కనుక శ్లోకం ఏం చెప్పిన తర్వాత, దేహో దేవాలయ ప్రోక్త. ఈ దేహం దేవాలయం. ఇందులో పరమాత్ముడు జీవాత్ముడిగా ఉన్నాడు. జీవో దేవ సనాతన. ఈ జీవుడు సనాతనుడైనటువంటి పరమాత్ముడే. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. దేవునికి నిన్నటి పూలన్నీ తీసేస్తాం, తీసేసి కొత్త పూలు వేస్తాం. అదేవిధంగా ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్ముడనే పిలువబడుతున్నటువంటి పరమాత్ముడిని తెలుసుకొని, తెలుసుకోవాలంటే ఏం చేయాలి? త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానం అనే పాత పూలని తీసేసి ఆయన ఎలా అలంకరించాలి? సోహం భావేన పూజయేత్. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఆయన నిజంగా ఎలా పూజించాలి? ఈ శరీరంలో ఉన్నాయని, అహం పరమాత్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని పూజ చేయాలి ఆయన. లేకపోతే అహంకారంతో ఈ శరీరం సత్యం అనుకొని, ఈ నామరూపం సత్యం అనుకొని మనం పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అని చెప్పి ఈ శరీరాన్ని తిట్టుకుంటూ, ఈ శరీరం వలన మనకు బాధలు కలుగుతున్నప్పుడు వాటిని తిడుతూ, ఎందుకు ఇట్లాంటి సృష్టి చేశాడని చెప్పి భగవంతుడిని తిడుతూ అప్పుడప్పుడు ఆయన మీద కోపగించుకుంటూ, అజ్ఞానం అనేటువంటి ఎండిపోయినటువంటి సారం లేనటువంటి అహంకారం అన్నమాట. అది సారం లేనటువంటి అహంకారం అనేది ఎండిపోయిన మాల లాంటిది. అట్లాంటి అహంకారాన్ని పట్టుకొని మనం ఈ సనాతనుడైనటువంటి పరమాత్ముడు, జీవాత్మగా పిలువబడుతున్న ఈ జీవాత్మని మనం అహం బ్రహ్మాస్మిని అలంకరించకుండా బయట అలంకరిస్తున్నాం. కొబ్బరికాయలతో, నిమ్మకాయలతో ఆయన్ని పూజించి, ఆయనకు పట్టు వస్త్రాలు కట్టి, ఆయనకు మాలలేసి, ఇక్కడ మాత్రం మురికి 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 మనస్సుని కోపం, అహంకారం, ఈర్ష్యలతో ఉంచి ఈ శరీరంలో ఏమండి, ఈ జీవుడు, జీవాత్మ పరమాత్మనని తెలుసుకోకుండా
శరీరానికి ఉన్నటువంటి మరణ ధర్మాన్ని తానుగా తనకున్నదని భావిస్తున్నాడు, శరీరానికి ఉన్న వ్యాధిని తనకున్నదిగా భావిస్తున్నాడు, తనకున్నట్లుగా భావిస్తున్నాడు, శరీరానికి ఉన్నటువంటి అన్ని దోషాలను తనకున్నట్లుగా భావిస్తున్నాడు. దేనివలన? అక్కడ నిద్రాశక్తి కలగనేవాడు పులిని చూసి పడిగెడుతున్నాడు. కలలో సృష్టి చేసింది వీడే, పడుకున్నవాడే. అక్కడ నిద్రాశక్తి, ఇక్కడ అజ్ఞాన శక్తి, అవిద్య, అజ్ఞానం. క్లాసు వచ్చి కూర్చుండ్రా వినండిరా అంటే స్వామిని ఎప్పుడు చెప్తూనే ఉంటారు 360 రోజులు. మనం ఎంత బిజీ అన్నారు, ఎంత బిజీ మేము, మాకు చాలా పనులు ఉంటాయండి, అవన్నీ పూర్తి చేసుకుని అప్పుడప్పుడు వస్తాం. అప్పుడప్పుడు వస్తావేంటి? నువ్వు పరమాత్మని, నీ పరమాత్మ స్వరూపాన్ని గుర్తు చేయడానికి గురువు కూర్చొని ఉన్నారక్కడ. నీ దిగులు చింత భయం అన్ని తొలగించడానికి గురువు కూర్చొని ఉన్నారు. ఆ సమయాన్ని వృధా చేసుకుంటావా అని అడుగుతున్నది శాస్త్రం. త్యజేది అజ్ఞాన నిర్మాల్యం. ఎప్పుడైతే అజ్ఞానం పోతుందో సహా పరమాత్మ అహమేవ, మర్చిపోయినాను నేను. అక్కడ మెలకువతో రాగానే అయ్యో కళ ఇదంతా, ఈ కళ అని తెలిసిపోయింది. మెడకు రాగానే అయ్యో నిజం అనుకున్నానండి, పరుసుపోతే నిజం అనుకున్నాను. కళ్ళలో పొద్దున్న లేవగానే ఇంట్లో ముట్టు చూసి డబ్బులు అన్నీ ఉండవు. మెలకు వచ్చే వరకే కళ వలన భయం ఉంటుంది, కళలో వచ్చే భయాలు ఉంటాయి. జ్ఞానం వచ్చే వరకే దిగులు, చింత, భయం, శోకం అన్నీ ఉంటాయి. కనుక ఇప్పుడు ఎవరికి దిగులు, చింత ఉంటుంది తెలుసా? తాను పరమాత్మనని తెలుసుకోని వాడికి దిగులు, చింత. అజ్ఞానం ఉన్నంతసేపే దిగులు, చింత. ఎన్ని ఉపనిషత్తులు చదివినా, ఎన్నిసార్లు చదివినా గీత జ్ఞానం రావడం లేదంటే ఆ మాయా మోహం, మాయా చేసేటటువంటి శక్తి, ఆ పరమాత్ముడు తానే పరమాత్మనని మర్చిపోయినాడు. చూడండి, అఘటిత ఘటన పటీయసి మాయా అన్న ఆవరణం శక్తి ఆవరించేసింది, ఆవరించి పరమాత్ముడు మర్చిపోయినాడు. తాను పరమాత్మనని మర్చిపోయి జీవాత్ముడిగా భావిస్తూ దిగులు పడుతూ చింతతో బాధతో ఉన్నాడు. అందుకని గురువు చెప్పాలి, నువ్వు ఏమిటి. తర్వాత మంత్రం చూడండి, తర్వాత లైన్ చదువుతాం. నఖాగ్రిభ్యః యథా క్షుర క్షురధానీం అవహితః స్యాత్ విశ్వంభరో వా విశ్వంభరకులాయే తం న పశ్యంతి. ఈ రెండవ పాఠంలో ముఖ్యమైన విషయం, సూక్ష్మమైన విషయాన్ని చెప్తున్నారు. ఏమిటంటే ఆ నఖాగ్రేభ్యః, ఆయన ఈ శరీరంలో ప్రవేశించాడు అనడానికి ఏమిటి ప్రమాణం? చైతన్యం, చిత్, సెన్షియన్స్, ఎరుక. ఇలా గిచ్చి చూడండి చెయ్యి, స్పర్శ తెలుస్తున్నాం. దీన్ని విశేష చైతన్యం అంటారు. ఆయన సామాన్య చైతన్యంగా అంతటా ఉన్నాడు. ఈ శరీరంలో ప్రవేశించాడు అనగానే ఏమండి, ఎలా ప్రవేశించాడో చెప్పండి, ఎక్కడుంటాడంటారు, ఎక్కడుంటాడంటావా? చిత్తు రూపంగా ఉన్నాడు, చైతన్య రూపంగా ఉన్నాడు, ఇక్కడ ఎరుక రూపంలో ఉన్నాడు, కాన్షియస్నెస్ రూపంలో ఉన్నాడు ఆయన. ఆ నఖ అగ్రేభ్యః అంటే ఈ గోళ్ళ నుంచి, ఈ వెంట్రుక మొదలు నుంచి ఈ గోరు అంచు వరకు, గోళ్ళకి వెంట్రుకలకి అక్కడ లేడు, చిత్తు లేదు అక్కడ. అందుకని దానికి గిచ్చినా కట్ చేసినా, నెయిల్ కటర్ పెట్టి కట్ చేసినా కూడా నొప్పి ఉండదు. అది కాస్త పైకి లోపలికి పోయిందనుకోండి చర్మం దగ్గరికి, ఇంకా అప్పుడు ఉండదు, 3 రోజులు బాధపడతాం, ఒకరోజు కాదు. వెంట్రుకలకు కూడా చైతన్యం వ్యక్తం కాదు,
కానీ ఇక్కడ వ్యక్తం అవుతుంది శరీరంలో. అందుకని వెంట్రుకలు కట్ చేసినా కూడా ఏం బాగుండదు. అదే మళ్ళీ వెంట్రుకలు పీకండి, ఐబ్రోస్ పీకుతుంటారు చూసారా, అప్పుడు మంట పుడుతుంది ఇంకేది వాళ్ళకి, ఓ చాలా మంట. ఈ పెడిక్యూర్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది, చేయించుకునే వాళ్ళకి. ఆ శరీరంలో చేతనం అది, అందుకని చేతనం శరీరం అంతా ఉన్నది. సామాన్య చైతన్యం శరీరం అంతా ఉన్నది ఎరుక. విశేష చైతన్యం ఆ ఇంద్రియాలు పనిచేసేటప్పుడు అక్కడ వ్యక్తం అవుతుంది. ఇప్పుడు నన్ను చూస్తున్నారు మీరు కళ్ళతో, ఆ కళ్ళల ద్వారా ఎక్కువగా మీ యొక్క విశేష చైతన్యం వ్యక్తమవుతోంది. అలా అవుతున్నప్పుడు టక్కన దోమ వచ్చి కుట్టింది అనుకోండి, మళ్ళీ అక్కడ విశేష చైతన్యం, శబ్దం వింటున్నారు విశేష చైతన్యం. అందుకని సామాన్య చైతన్యంలోనే విశేష చైతన్యం ఉంటుంది. ఎట్లాగైతే సంగీత విద్వాంసుడు సంగీతం పాడేటప్పుడు తంబుర శృతి సా పా సా ఉంటూనే ఉంటుంది, సా పా సా సా పా సా. ఈ సా పా సా శృతి సామాన్య చైతన్యం లాంటిది. దాని ఆ సాపాస ఆధారంగా ఆయన స్వరాలు పలికిస్తాడు రాగాలు. ప్రతి రాగం విశేష చైతన్యం లాంటిది. విశేష చైతన్యం రాగం లాంటిది, సామాన్య చైతన్యం తంబురా శృతి లాంటిది. అర్థమైంది? కొంచెం అర్థమైందండి. ఆనఖాగ్రేభ్య ఈ విశేష చైతన్యం క్షురాక్షురధానే. ఈ బార్బర్ ఉంటాడు చూసారా మంగలివాడు, వాడికి ఒక బాక్స్ ఉంటుంది బ్యాగ్, అందులో ఆ కత్తి ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా ఎన్నో ఉంటాయి అందులో, కరెక్ట్గా అందులో ఒక కత్తి ఉంటుంది. క్షుర అంటే మంగలివాడు, క్షురకర్త, క్షౌరం చేసేవాడిని. క్షురధానం అంటే వాడి బ్యాగ్. ఇది ఉదాహరణ చెప్తుంది ఏంటంటే ఉపనిషత్తు అంటే స్వామీజీ జోక్గా అంటుంటారు, సన్యాసులందరూ క్షవరం చేయించుకుంటుంటారు కదా, ఉపనిషత్తు సన్యాసుల్ని మనసులో పెట్టుకొని మాట్లాడింది. అందుకని ఆ క్షవరం చేసేటప్పుడు క్షురధానం అంటే ఆ బ్యాగ్లో రేజర్ అంటారు దాన్ని, రేజర్ కత్తి. క్షవరం చేసేటటువంటి ఉంటుంది కదా, అది ఎట్లా ఉందో ఆ బ్యాగ్లో అట్లా పరమాత్మ ఈ శరీరంలో ఉన్నట్ట అన్నట్లుగా ఈ శరీరం అంతా ఉన్నాడు, అందులో ఒక విశేష చైతన్యంగా లభ్యం అవుతున్నాడు. క్లిప్పులో విశేష చైతన్యంగా లభ్యం అవ్వడం లేదు ఆయన, సామాన్య చైతన్యంగానే ఉన్నాడు. అందుకని క్లిప్పుకి నొప్పి ఉండదు. మన వెంట్రుకలకే నొప్పి లేదు, గోళ్ళకే నొప్పి లేదు. అందుకే బార్బర్ షాప్కి పోతారు, సెలూన్ షాప్కి. నొప్పి ఉందంటే ఎవడంటే జుట్టు తీయించుకుంటాడు, నిప్పుంటే గోళ్ళు తీస్తావా, తీయం కదా. చిన్న చిన్న ఉదాహరణలు చెప్తూ మనకు బోధిస్తుంది పాప ఉపనిషత్తు. అంత బోధించినా కూడా మనం స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తాం. ఏమిటి ఇగ్నోరెన్స్? ఆ జ్ఞానం పొందాలంటే ఎంతో సుకృతం కావాలి. అందుకని మన అహంకారాన్ని ముందు కట్ చేయాలి. అహంకారం పోయినప్పుడే ఈ జీవాత్ముడు పరమాత్ముడనే విషయం అవగతమవుతుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.